నాలుగవ రోజు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరిస్తారు లక్ష్మీదేవిగా తల్లిని అలంకరించి పూజ చేస్తారు అలాగే శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండా దేవిగా ఆరాధిస్తారు ఈ యొక్క తల్లిని లక్ష్మీ అమ్మవారి గురించి మీకు తెలియదు కాదు ఎనలేని సంపదలు కలగాలంటే సర్వ రకములైనటువంటి సకల ఐశ్వర్యములు పొందాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అందులో దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది రకములైనటువంటి అవతారాలకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది అందులోనూ తల్లిని లక్ష్మీదేవిగా అలంకరించి పూజ చేస్తారు శ్రీ సూక్తంతో కానీ అమ్మవారి యొక్క కనకధార స్తోత్రం కానీ అమ్మవారి యొక్క కనకధార స్తోత్రం కానీ అలాగే అమ్మవారికి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనావళి సహస్రనామములు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ జపం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఈరోజు జపము తామర గింజలతో తయారు చేసినటువంటి జపమాలతో జపం చేస్తే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అందులో అమ్మవారికి తామర పుష్పములు అంటే చాలా ఇష్టం సుగంధ భరితంగా ఉండేటటువంటి పుష్పములు అంటే మల్లెపూలు అలాగే ఈ తామర పువ్వులు అమ్మవారికి ఇష్టమైనవి కుష్మాదేవి కూడా ఈ విధంగానే ఈ పుష్పములతో అలంకరించి తల్లిని ఆరాధించవచ్చు అమ్మవారికి తల్లి పాల నుండి ఉద్భవించినటువంటి తల్లి ఆ తల్లికి పాలతో చేసిన ఏ పదార్థమైనా ఆవు పాలతో స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన ఏ పదార్థమైనా అత్యంత ప్రీతి పాలు బెల్లం కలిపి పాయసాన్నం చేసిన పరవాణం చేసిన పాలతో చేసిన ఏ పదార్థమైనా తల్లికి నైవేద్యం పెడితే చాలా విశేషమైన అనుగ్రహాన్ని తల్లిస్తారు మీకు తెలిసిందే అలాగే తల్లికి ఇదే పాయసాన్నం పరవాణం దద్దోజనం అలాగే పులిహారు నిమ్మతో చేసిన చింతపండు చేసిన ఎలా చేసినా కానీ ఆ తల్లికి నైవేద్యం పెట్టవచ్చు తల్లికి ఎర్రటి వర్ణంలో ఉండేటటువంటి వస్త్రములు సమర్పించటం అలాగే మనం కూష్మాండా దేవికి కొంచెం ఘాటుగా ఉండే అల్లంతో చేసిన గారెలు చేయొచ్చు కాకపోతే ఏంటంటే మధ్యలో చిల్లు లేకుండా చూసుకోవాలి చిల్లు లేని గారెలు అమ్మవారికి కూడా పులిహార నైవేద్యం పెట్టడం విశేషమైన ఫలితాన్ని మనకిస్తుంది కూష్మాండా దేవి యొక్క స్తోత్రములు కానీ ఆ తల్లి యొక్క మంత్రజపము కానీ చేసుకోవటం లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించడం లక్ష్మీదేవి వారి యొక్క స్త్రీ సూక్తాన్ని లేదా కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల తల్లి ఎనలేని సంపదలు మనకు కురిపిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది మనుషులు అందరికీ కూడా కలియుగంలో ధనం మూలం యజం ఇదం జగత్ అంటారు కాబట్టి ఆ ధనయోగాన్ని పెంపొందించేటటువంటి తల్లిగా మనకి ఈ అమ్మవారి యొక్క నాలుగవ రోజు పూజన చేసుకోవడం వల్ల ఈ అవతారాన్ని పూజ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సంపదలు మనకి లభిస్తాయి ఐదవ రోజు అమ్మవారిని చండీదేవిగా పూజ చేస్తారు చండీ అవతారంలో పూజ చేస్తారు చండీదేవి అంటే మీకు తెలిసిందే సకల శత్రువుల్ని వినాశనం చేయగలిగే శక్తి సంపన్నమైనటువంటి తల్లి మనకి శత్రు బాధ మన తోటి మనతోనే ఉంటూ మన ఇబ్బంది పెడుతూ మన వెనకాల గొయ్యలు దోగుతూ ఉంటారు చాలామంది అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ బుద్ధి మార్చి వాళ్ళకి సద్బుద్ధి కలిగి మన జోలికి వాళ్ళు రాకుండా చూసుకుంటుంది ఆ తల్లి మన చుట్టుపక్కల ఉంటూ మన ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ తల్లి అనుగ్రహంతో వాళ్ళు మనసు మారటం మన జోలికి రాకుండా పోవటం మనకి శత్రువులు అనేటటువంటి వాళ్ళు శత్రు స్వభావం ఉండేటటువంటి వారందరిలో ఆ శత్రుత్వము అనేటటువంటి ఒక ఏదైతే దోషపూరితమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వినాశనం చేసి పడేస్తుంది తల్లి పరమ నీచులైనటువంటి శత్రువులంటే శత్రువుని నశించేటట్టు చేస్తుంది అందుకే చండీ దేవుని చండీ అవతారంలో ఆరాధిస్తారు ఈ చండీ అవతారంతో పాటుగా మనకి శ్రీశైలంలో అమ్మవారిని స్కందమాతగా పూజ చేస్తారు అయితే స్కందమాతకు సంబంధించిన స్తోత్రములు అమ్మవారి యొక్క చండిక మంగళ చండికా స్తోత్రం కవచం అష్టోత్తర శతనావళి ఏదైనా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం విశేషమైన ఫలితం ఇస్తుంది ఆ తల్లికి కూడా నానా రకములైనటువంటి నైవేద్యములు బెల్లం అన్నము పాయసాన్నము పరమాన్నము పులిహారు ఇలా మీకు నచ్చినటువంటి రకరకాల నైవేద్యాలు ఆ తల్లికి పెట్టొచ్చు అమ్మవారికి ఎర్రటి వర్ణంలో ఉండేటటువంటి లేదా పసుపు వర్ణంలో ఉండేటటువంటి లేదా నీలం వర్ణంలో ఉండేటటువంటి చీరని అమ్మవారికి అలంకరించవచ్చు ఎర్రటి గాజులు ఎరటి పుష్పములు వీటితో మంగళ చండికాదేవిని చండీదేవిని ఆరాధించవచ్చు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే స్కందమాతకు కూడా పెట్టి నమస్కరిస్తే కనుక అమ్మవారిని విశేషంగా ఎటువంటి సుగంధ ద్రవ్యములైనటువంటి పుష్పములతో అయినా ఎర్రటి పుష్పములతో అయినా పూజ చేయవచ్చు అలా పూజ కనుక మనం చేయగలిగితే మన జన్మలో మనని వెనక పక్కనే ఉంటూ వెంటాడుతున్నటువంటి శత్రువులు కనిపించే శత్రువులు కనపడిన శత్రువులు మన మీద ఏమైనా చెడు ప్రయోగాలు ఇటువంటి దోషపూరితమైన విషయాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మన ఎవరూ ఏమీ చేయలేకుండా మనకి విశేషమైన శక్తిని ఆ తల్లి మనకి అనుగ్రహం ఇచ్చి మన ఎవ్వరూ ఏమీ చేయకుండా కాపాడేటటువంటి శక్తి చండికాదేవికి ఉంది అందుకే అమ్మవారిని చండీదేవిగా ఆ రోజు మనం ఆ అమ్మవారిని అలంకరించి ఆరాధిస్తాం విశేషమైన ఫలితం కలుగుతుంది అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకున్న శత్రువులందరూ వినాశనం అవుతారు మనకి ఒక రక్షణ వలయం ఆ తల్లి ఏర్పరుస్తారు కాబట్టి ఆ రోజు ఆ విధంగా పూజ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మరొక అవతారం తల్లిని దేవిగా పూజ చేస్తారు శుక్రవారం రోజు మనకు విశేషంగా మూలా నక్షత్రం ఉంటుంది ఆ మూలా నక్షత్రం దేవి వారి యొక్క నక్షత్రం కాబట్టి దేవిగా అమ్మవారిని అలంకరించి పూజ చేస్తారు అలాగే మనకి శ్రీశైలంలో అయితే కాత్యాయని దేవిగా అమ్మవారిని అలంకరించి పూజ చేస్తారు సరస్వతీదేవి గురించి మనం చెప్పక్కర్లేదు ఆ తల్లి సకల విద్యల్ని ప్రసాదించగలిగేటటువంటి కరుణామూర్తి ఆవిడ ఆవిడ అనుగ్రహంతో సకల విద్యలు మనకి లభిస్తాయి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణిని విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అనేటటువంటి శ్లోకానికి కానీ సరస్వతీదేవి యొక్క కవచం సరస్వతీదేవి యొక్క స్తోత్రం సరస్వతీదేవికి సంబంధించిన ద్వాదశ నామములు ఇలా చక్కగా అమ్మవారి యొక్క సంబంధమైనటువంటి శ్లోకములు మంత్రములు ఏమైనా తీసుకొని అవి జపం చేసుకోవటం అలాగే మనం మనం ఏదైతే చదువుకుంటూ ఉంటామో ఆ పుస్తకాలని అమ్మవారి ముందు పెట్టి సరస్వతీదేవి ముందు పెట్టి కొంచెం కొంతసేపు అలా ఉంచి మాకు చక్కటి విద్యను ప్రసాదించు మాత అని చెప్పి నమస్కరించడం మన పుస్తకాల రూపంలో తల్లి సరస్వతి దేవి మనతో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు మనం రాసే పెన్ను కానీ పుస్తకాలు కానీ అవన్నీ తల్లి స్వరూపమే కాబట్టి వాటిని ఆ తల్లికి సంబంధించినటువంటి స్వరూపంగా అనుకుని పూజించేటటువంటి రోజు ఈరోజు కాబట్టి ఆ తల్లి ముందు తీసుకెళ్ళి వెళ్ళి పెట్టేసి అమ్మవారిని పూజ చేసుకోవటం సరస్వతీ దేవిని ఆరాధిస్తున్నటువంటి భావనతో ఆ పుస్తకాలకి పూజ చేసుకోవడం అనేది చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే సరస్వతీదేవి వారికి శ్వేతవర్ణంలో ఉండేటటువంటి పుష్పములు చాలా ఇష్టం పాయసాన్నం అంటే విశేషమైనటువంటి ప్రీతి తల్లికి పాయసాన్నం దద్దోజనం తల్లికి నైవేద్యం పెట్టవచ్చు కాత్యాయని దేవికి మనం ఏదన్నా హల్వా లాంటిది లేదా మనం పులిహార లాంటి దేవాలని నైవేద్యం పెట్టవచ్చు తల్లికి వడలు కూడా నైవేద్యం పెట్టవచ్చు కాత్యాయని దేవికి కాత్యాయని దేవికి సంబంధించినటువంటి ఓం శ్రీ కాత్యాయని దేవి అయిన మహా అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ దేవి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ అరుజ్ చేయటం ఎవరికైనా పుస్తకాలు అర్హులకి ఏదో ఊరికే ఎవరికి పెడితే వాళ్ళకి దానం చేయకుండా అర్హులకి ఎవరికైనా చదువుకి సంబంధించిన చదువుకు ఉపయోగపడేటటువంటి వస్తువులని దానం చేయడం పుస్తకాలు కానీ పెన్నులు కానీ పలకలు కానీ ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి దానం చేయటం ఆ రోజు ఎవరైనా చదువులో పాపం వెనకబడి ఉంటే వారికి చదువు మంచిగా అర్థమయ్యేటట్టుగా మనం కూర్చోబెట్టి చెప్పినా కూడా సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది చదువు మనం నేర్చుకోవడంతో తల్లి కృప పొందినట్టే అదే మనం నేర్చుకున్నటువంటి విద్యని నలుగురికి పంచడానికి ప్రయత్నం చేసినా సరస్వతీదేవి ఎంతో సంతోషపడతారు తల్లి కాబట్టి మనం నేర్చుకున్న విద్యని నలుగురికి పంచటం నలుగురికి నేర్పించటం అలా చేస్తే కనుక విశేషమైన ఫలితం కలుగుతుంది సరస్వతీదేవి వారి యొక్క మంత్రములు స్తోత్రములు శ్లోకములు ఆ రోజు ఏమైనా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తల్లిని శ్వేత వర్ణంలో ఉండేటటువంటి పట్టు చీర తెల్లటి వర్ణంలో ఉండే పట్టుచీర లేదా గంధం రంగులో ఉండేటటువంటి పట్టు చీర తల్లికి సమర్పించి నమస్కరించుకుంటే కాత్యాయని దేవికి ఎర్రటి వర్ణంలో లేదా పసుపు రంగులో ఉండేటటువంటి చీరని సమర్పించి తల్లిని ఆరాధన చేస్తే కనుక విశేషమైన ఫలితం కలుగుతుంది కాత్యాయని దేవిని సాధ్యమైతే ఎర్రటి పుష్పములతో పూజ చేయండి అలాగే సరస్వతీ దేవిని తెల్లటి పుష్పములతో తామర పుష్పములతో కూడా పూజ చేయవచ్చు మనకి మల్లె పుష్పాలతో కూడా పూజ చేయవచ్చు మంచి ఫలితాలు కలుగుతాయి మీ అవసర మీ సౌలభ్యం కొలది మీ దగ్గరలో ఉన్నటువంటి పుష్పాలు కూడా ఏవి ఉన్నా మంచివి పెట్టి పూజ చేసినా తల్లి కరుణిస్తారు ఏడవ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలాగే శ్రీశైలంలో అయితే కాలరాత్రిగా కాలరాత్రి అమ్మవారిగా పూజ చేస్తారు లలితా తిరుపుర సుందరి దేవిని మీరు చూస్తే కనుక ఎంతో సౌందర్యమైనటువంటి అసలు వర్ణించడానికి కూడా అసలు మాటలు రానటువంటి సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటుంది ఆ తల్లి ఆ లలితా త్రిపుర సుందరి దేవి ఆ తల్లి గురించి ఎందరో సాధకులు చెప్పినటువంటి విషయం ఏంటంటే అందరు అమ్మవార్ల కన్నా ఎంతో అందంగా చక్క అక్కటి స్వరూపంతో చల్లని నేత్రములతో అనుగ్రహకరమైనటువంటి నేత్రములతో చూసేటటువంటి తల్లిగా వర్ణిస్తూ ఉంటారు సాధకులు చాలామంది ఆ తల్లిని గనక లలితా సహస్రనామం కానీ లలితా సహస్రనామం కాకపోతే అష్టోత్రంగాని చదువుకోవటం ఆ రోజు అమ్మవారిని విశేషంగా పూజ చేసుకోవడం మంచి ఫలితాలని ఇస్తుంది అమ్మవారిని ఎర్రటి పుష్పములతో లేదా తెల్లటి పుష్పములతో తామర పుష్పములతో అలంకరించి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఎర్రటిది ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటిది లేదా పసుపు రంగులో బంగారు వర్ణంలో ఉండేటటువంటి చీరని సమర్పించవచ్చు కాలరాత్రి దేవి గురించి తెలిసిందే ఆ తల్లిని శత్రు సంహారిణిగా అనుకుంటాం శత్రు సంహారం కోసం శత్రువులు వినాశనం అవడం కోసం మనం ఆ తల్లిని పూజ చేస్తాం మన శత్రువుల్ని సంహరించి శత్రుత్వ స్వభావాన్ని సంహరించి మనం కాపాడుతుందా తల్లి కాబట్టి ఓం శ్రీమాత్రే నమ అనేటటువంటి మంత్రం లేదా ఓం శ్రీ కాళరాత్రి దేవ్యే నమ అనేటటువంటి మంత్రం నమస్కారం చేసుకొని ఆ మంత్ర జపం చేసుకోవటం లలితా సహస్రనామం లలితాదేవి యొక్క అష్టోత్రం చదువుకోవటం అమ్మవారికి దద్దోజనం కానీ పాయసాన్నం కానీ పరమాన్నం కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టడం కొబ్బరితో చేసినటువంటి అన్నం కూడా నైవేద్యం పెట్టవచ్చు పెట్టి తల్లిని ప్రసన్నం చేసుకోండి ఆ రోజు అందరూ సుహాసినులు అందరూ కలిసి కూర్చొని లలితాదేవి యొక్క సహస్రనామాన్ని చక్కగా ఎక్కువ ఎక్కువసార్లు పారాయణ చేసుకోవటం అందరూ వాయన తాంబూలాలు ఇచ్చుకోవటం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఎంత ఎక్కువగా ఆ రోజు లలితాదేవిని ఆరాధించగలిగితే అంత శుభ ఫలితాలు వెళ్తాయి లలితాదేవిని ఆరాధించేటటువంటి వాళ్ళకి సకల శుభములు ఏర్పడతాయి అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు తల్లి అపారమైనటువంటి సంపదలు ఇస్తుంది అన్ని రకములైనటువంటి సంపదలు తల్లి ఇస్తుంది కాబట్టి అందరూ ఈ యొక్క రోజుని సద్వినియోగం చేసుకుని ఆ రోజు ఆ తల్లికి సంబంధించిన శ్లోకములు మంత్రములు ఏవైనా తీసుకొని చేయవచ్చు ఏమీ లేకపోతే ఓం శ్రీమాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి మనందరికీ తెలిసిందే దుర్గా అష్టమి అంటారు అంటే అష్టమి రోజు దుర్గాదేవిని విశేషంగా ఆరాధిస్తారు అష్టమి తేదీలో వచ్చేటటువంటి అలంకరణ శ్రీశైలంలో అయితే మహాగౌరిగా అలాగే మన విజయవాడలో అయితే అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి పూజ చేస్తారు దుర్గాదేవి విశేషమైనటువంటి శుభములు కలిగించేటటువంటి తల్లి దుర్గా దుర్గతి నాశిని అంటే మన దుర్గతులన్నిటినీ తల్లి నాశనం చేయగలిగే శక్తి సంపన్నురాలు అని మనకి ఎన్నో రకములైనటువంటి సమస్యలు ఉంటాయి వాటన్నిటి నుంచి బయటపడడానికి ఆ తల్లి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం మనని కాపాడుతుంది ఆ తల్లికి పాయసాన్నము పులిహార నైవేద్యం పెట్టవచ్చు దుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క సూక్తం దుర్గాదేవి యొక్క సూక్తం వినటం చదువుకోవటం అమ్మవారి యొక్క మంత్రములు దుర్గాదేవి యొక్క సప్తశతి స్తోత్రములు ఏడు వందల శ్లోకాలతో చేస్తారు చండీ పురాణం చదువుకోవటం చండీ పురాణం పుస్తకం తీసి చదువుకోవటం మన అమ్మవారి యొక్క దేవి భాగవతం చదువుకోవటం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది గౌరీదేవిగా మహాగౌరిగా పూజ చేయటం ఎవరికైతే వివాహం జరగట్లేదో వివాహాల్లో ఆటంకాలు వస్తున్నాయో వివాహ ప్రయత్నాలు అసలు ముందుకే వెళ్ళట్లేదో దుర్గాదేవిని దేవిని చక్కగా పూజించటం వల్ల వివాహం జరగడానికి ఏదన్నా ఇబ్బందులు కష్టాలు ఎవరికో మధ్యలో ఉండి ఇప్పించి డబ్బులు ఇప్పించి ఇరుక్కుపోవటం ఎవరికో డబ్బులు ఇచ్చి మనం నా మోసపోవటం ఇలా అనేక విధాలుగా ఎప్పుడు జీవితంలో సంపాదించుకున్న డబ్బు ఏదో రకంగా మోసాలకి గురై మన డబ్బు పోతూ ఉంటుంది అటువంటి సందర్భంలో అమ్మవారిని దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మన దుర్గతులన్నిటినీ తొలగించి సద్గతులు ప్రాప్తించేటట్టుగా చేస్తుంది ఆ తల్లికి ఎర్రటి వస్త్రముని లేదా శ్వేత వర్ణంలో ఉండేటటువంటి వస్త్రాన్ని బంగారు వర్ణంలో ఉండేటటువంటి వస్త్రాన్ని తల్లికి సమర్పించి పూజ చేయవచ్చు అమ్మవారికి విశేషంగా కొబ్బరాన్నను కూడా పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఆ రోజు గౌరీదేవిని విశేషంగా ఆరాధించడం పసుపుతో చేసినటువంటి గౌరీదేవికి కుంకుమార్చన చేయడం కూడా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది తొమ్మిదవ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా ఇంద్రకీలాద్రి మీద అలంకరిస్తారు అదే శ్రీశైలంలో అయితే సిద్ధ తాత్రిగా అమ్మవారిని ఆరాధిస్తారు ఈ రోజున ఆయుధ పూజలు అంటే మన ఆఫీసెస్లో ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి ఉంటాయి కదా మన ఏమంటే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా విశేషంగా మెషినరీస్ అట్లాంటివి ఉంటాయి వాహనాలు మన బళ్ళు అవన్నీ కూడా పూజ చేసుకునేటటువంటి రోజు ఈరోజు విశేషంగా అమ్మవారిని మహిషాసుర మధ్యనిగా పూజ చేస్తాం మనకు తెలిసిందే మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడిని తల్లి సంహరించింది అతి శక్తివంతమైనటువంటి వరాలు పొందినటువంటి ఆ రాక్షసుడిని తల్లి సంహరించినటువంటి విషయం మనకు తెలిసిందే ఆ రోజున మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని ఎవరు చదువుకుంటారో అలాగే దేవి భాగవతాన్ని పారాయణ చేసుకుంటారో అలాగే అమ్మవారిని విశేషంగా పూజ చేస్తారు ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి అమ్మవారికి కుంకుమార్చన చేయటం ఆయుధ పూజ చేయటం అమ్మవారికి ఎర్రటి వర్ణంలో ఉండేటటువంటి వస్త్రముని కొంచెం చందనం వర్ణంలో ఉండేటటువంటి వస్త్రాన్ని బంగారు వర్ణంలో ఉండేటటువంటి వస్త్రాన్ని శ్వేత వర్ణంలో ఉండేటటువంటి వస్త్రాన్ని కట్టవచ్చు ముఖ్యంగా ఎరుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి అమ్మవారిని ఆ విధంగా ఆరాధించాలి అలాగే సిద్ధతాత్రి అమ్మవారికి పులిహార నైవేద్యం పెట్టడం మైషాసుర మర్దిని అమ్మవారికి ఎర్రటి పుష్పములు బాగా ఎర్రగా ఉన్నటువంటి బాగా పసుపు రంగంలో ఉన్నటువంటి పుష్పములతో పూజ చేయడం సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేయడం అమ్మవారికి పులిహారు పాయసాన్నం దద్దోజనం వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని ఆ రోజు సాధ్యమైనంత ఎక్కువ సార్లు పఠించడం వల్ల మన జీవితంలో కూడా ఎందరో కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక భర్తే మాట వినకుండా ఇబ్బంది పెట్టడం ఒక భర్తే విడిచిపెట్టేసి మొండిగా ఉండి నేను చూసుకోను అని విడిచిపెట్టేసిన పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల హెరాస్మెంట్స్కి గురవుతూ ఉంటాం ఆడపిల్లలకి ముఖ్యంగా మహిషాసురినీ స్తోత్రం అనేది ఖచ్చితంగా రావాలి అది చదువుతూ చదువుతూ ఉంటే ఆ తల్లి ఎవరైతే విపరీతంగా హెరాస్మెంట్స్ చేస్తుంటారు వాళ్ళకి తల్లి వారికి బుద్ధి చెప్తుంది ఏదో విధంగా నా నిజ జీవితంలో నేను చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆడపిల్లలందరికీ అమ్మ మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అమ్మవారిని ఆరాధించండి అని మామూలు సమయంలో చెప్తేనే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది ఆ తల్లి మంది ఎన్నో రకాలైనటువంటి హెరాస్మెంట్స్ గురవుతుంటారు అలాంటిది కొన్నాళ్ళు ఈ మంత్రాన్ని మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని జపం చేసినాక ఆ ఆడపిల్లల జీవితాల్లో చాలా మట్టుకు వాళ్ళు అసలు చాలా చేంజెస్ చూశారు ఇబ్బంది పెట్టేవాడు వాళ్ళ జోలికి రాకపోవడం క్షమాపణ గురి వెళ్ళిపోవటం ఏం జరిగిందో ఏంటో తెలియదు అన్నయ్య మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు అలాంటిది అతను మనసు మార్చుకొని వెళ్ళిపోయాడు అనేటట్టు అలా ఆ రకమైనటువంటి బుద్ధి వాడికి కలిగేటట్టుగా చేస్తున్నాం వారు అలాగే ఈరోజు ఆయుధ పూజ మనం రోజు చదువుకునేటటువంటి మన విద్యా సంబంధమైన పుస్తకాలని అమ్మవారి స్వరూపంగా పూజ చేసుకోవచ్చు ఈరోజు విశేషంగా మన వాహనాలు అన్నిటికీ కూడా అలంకరించి అమ్మవారి స్వరూపంగా పూజ చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అమ్మవారికి చక్కగా కూష్మాండ బలి గుమ్మడికాయని బలిగా సమర్పించి అమ్మవారికి దిష్టి తీసి అమ్మవారి ముందు కొట్టడం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మన వాహనాలకు సైతం అన్నిటిని గుమ్మడికాయ కొట్టడం నిమ్మకాయలు కొయ్యటం ఓకే ఎర్రగా నిమ్మకాయ రసాయన వాటి యంత్రాల ముందు పిండటం యంత్రాలకు పూర్తి చేయడం విశేషంగా సుఫలితాన్ని కలిగిస్తుంది అమ్మవారి స్వరూపంగా మారుతుంది కాబట్టి బాగా విపరీతంగా పెద్ద పెద్ద మెషినరీస్ ఉంటాయి ఎటువంటి గండాలు లేకుండా ఎవరికి ఎటువంటి హాని జరగకుండా మా యొక్క వ్యాపారాలు మేము చేసేటటువంటి ఈ ఉత్పత్తి సంబంధమైనటువంటి ఈ మెషినరీస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ ప్రమాదం లేకుండా ఎవరికి ఏ హాని జరగకుండా మాకు మంచి లాభాలు వచ్చేటట్టుగా మేము ఎంతో చక్కటి ఉత్పత్తిని మేము వస్తువులు ఉత్పత్తి చేసి చాలామందికి మేము విక్రయించి లాభాలు పొందాలని కోరుకుంటే మన మన ఏదైతే సంస్థ ఉంటుందో అందులో వాడేటటువంటి కారగా పార కానీ ఈ గడ్డపార కానీ తవ్వేటటువంటిది కానీ మట్టి తీసేది కానీ గంప కానీ తాపి కానీ ఇవన్నీ కూడా మనం పూజ చేసుకోవటం చేసుకోవచ్చు ప్రతి వస్తువుని మనం యంత్రాలుగా పూజ చేసుకొని అమ్మవారిని ఆ రూపంలో ఆ స్వరూపంలో పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అదేగా చెప్తున్నాం కదా అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అంతా తల్లే తల్లి వ్యాపి వ్యాప్తి చెందింది అన్ని విషయాల్లోనూ తల్లే ఉంటుంది అందుకనే ఆ విశేషంగా ఆ వస్తువుల్లో కూడా ఆ రోజు మనం పూజ చేసుకుంటాం అందులో మహిషాసుర మర్ధిని అంటే మనలో ఉండేటటువంటి చెడు రకమైనటువంటి ఒక ఒక రాక్షస సంబంధమైనటువంటి ఏదైతే గుణం ఉంటుందో వాటిని సంహరించి సద్గుణాలు మనకు కలిగేటట్టు చేస్తుంది కాబట్టి ఆ రోజు ఆరాధించడం వల్ల మనకి మనలో ఉన్న చెడుని చేసి మంచిని మనకి ప్రసాదిస్తుంది అది మనకి లభిస్తే చాలు సకలం మనం పొందినట్టే కాబట్టి ఈరోజు దేవిని స్తోత్రాన్ని అష్టోత్రాన్ని శతనామాలని పారాయణ చేసుకోవడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పదవ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు అలాగే శ్రీశైలంలో అంటే ఇది ఇంద్రకీలాద్రి పైన అయితే మనకి విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అయితే రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు శ్రీశైలంలో తల్లి యొక్క బ్రహ్మరాంబికా తల్లి యొక్క నిజరూప దర్శనాన్ని మనకి కల్పిస్తారు ఈ అమ్మల అనుగ్రహం ఉంటే సకల పదవులు మనకి లభిస్తాయి రాజరాజేశ్వరీ దేవిని ఎవరు ఆరాధిస్తారో దేవి యొక్క పాదాన్ని ఎవరు ఆశ్రయిస్తారు ఒక ఉత్తమమైనటువంటి పదవుల్లో మంచి పొజిషన్లో జీవితంలో రావడానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది తల్లిని ఆరాధిస్తే మనకి ఎనలేని సంపదలు కలగడంతో పాటు మనం ఒక ఉత్తమ పదవిలో ఉంటూ మనం నలుగురికి పలి ఇచ్చేటట్టుగా నలుగురికి అన్నం పెట్టేటటువంటి స్థాయిని మనకు కల్పిస్తాం ముఖ్యంగా ప్రభుత్వ రంగమైనటువంటి విషయాల్లో ఎక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు ప్రజలతో ఎక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు రాజరాజేశ్వరీ దేవిని ఆరాధించడం వల్ల చక్కటి రాజయోగాలు ప్రాప్తిస్తాయి రాజరాజేశ్వరి దేవి యొక్క పేరులోనే ఉంది మనకి రాజయోగాల్ని ప్రసాదించేటటువంటి తల్లి అని ఆ తల్లిని ఆకుపచ్చ రంగు వర్ణంలో ఉండేటట్టు ఆకురంగులో ఉండే వర్ణంలో ఉండేటటువంటి వస్త్రాన్ని తల్లికి సమర్పించటం అమ్మవారికి చక్కటి ఎర్రటి పుష్పములతో పూజ చేయటం ఈ తొమ్మిది రోజులు పూజ అయిపోయింది కదా ఇవాళ అన్ని రకములైనటువంటి నైవేద్యాలు తల్లి ముందు పెట్టి తల్లికి మహానైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ చేయాలి అలా పూజ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈరోజు సాయంకాల సమయంలో శమీ వృక్ష పూజ చేస్తారు ఓం శమీ సమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే మంత్రం చెప్పుకుంటూ వృక్ష పూజ చేసుకొని వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించుకోవటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇలా దేవీ నవరాత్రులు చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి శక్తి ఉన్నవాళ్ళు ఈ పది రోజులు ఇలా ఆచరించటం శక్తి లేని వాళ్ళు మీకు దొరికినటువంటి వస్తువుని మీకు కలిగినటువంటి వస్తువుని నివేదన చేసి ఈ పది రోజులు అమ్మవారిని పూజ చేయండి సకల శుభాలు కలిగిస్తుంది ఎనలేని సంపదలు కలిగిస్తుంది ఆ తల్లి నాకు ఇలాగే కావాలని ఏమి ఉండదు తల్లికి రూల్ ఇలా చేస్తే మంచిది ఇలా చేయనప్పుడు మీ శక్తి కొలది ఏం చేసినా శుభ ఫలితాలు ఇస్తుంది ఈ ద పది రోజుల్లో అమ్మవారి దేవి భాగవతాన్ని కానీ లలితా సహస్రనామాన్ని కానీ చెండి పురాణాన్ని కానీ పారాయణ చేసుకోవటం వల్ల చాలా సకల శుభములు కలుగుతాయి శుభం బుయాత్ శ్రీమాత్రే నమ